ఏదైతే మనం ఇందాక మీకు చెప్పిన కలర్ చెప్పిన ఆ రెండు మూడు రోజుల్లో చెక్కు వాళ్ళ చేతిలో అందాలి. వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళని ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి. ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్గా ఉన్న ఇంజురీ ఉందో వాళ్ళకి 10 లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా. అలాగే 3 లక్షల రూపాయలు ఎవరైతే ఇంజురీ అయ్యి మరి 3 రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తారు వాళ్ళకి 3 లక్షలు ఇవ్వాలి. ఎవరైతే చిన్న చిన్న ఇంజూర్డ్ అయ్యారో బయట హాస్పిటల్ తీసుకున్నారు వాళ్ళకి 50,000 తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి. దాని అన్నిటికీ కూడా రాతపరకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి, ఉద్యమం రావాలి. వచ్చినప్పుడే ప్రజలు నమ్మకం ఉంటుంది. విశాఖలో వరుస ప్రమాదాలు జరుగుతూ వస్తున్నాయి, ఏ రకంగా చూడొచ్చు అంటే ప్రమాదాలు జరుగుతున్నాన్ని ప్రభుత్వాలు ఏంటంటే ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండో వస్తుంది. ఇమీడియట్ ఇప్పుడు ఉంది దీని, ఇంతకుముందు ఎల్జీ ప్రమాదం జరిగింది, వెంటనే సేఫ్టీ ఆడిట్ జరగాలన్నాం పెట్టాము, వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేసాము, కమిటీ చేసాము. ఇప్పుడున్న సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సింగ్ ఎవరైతే సీఎస్గా ఉన్నారో ఆయన అప్పుడు సెక్రటరీ, ఆయన ఆధ్వర్యంలో వేసాము, ఆయనే చూడమని చెప్పాము, ఆయనే పర్యవేక్షణ అధికారి, ఆయనతో చేయించాము. ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి. అది అలాగని వ్యవస్థ ఆపి ఆపేయమని చెప్పట్లే కదా మేము. సార్ ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా నాకేం తెలుసు, మీరు అడగండి వస్తారు తర్వాత. ఇప్పుడు నేను అన్నాను కదా, ఇప్పుడు నేను అన్నాను కదా వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఒక నిర్లక్ష్యం, వాళ్ళకు ఒక నిర్లక్ష్యం, వాళ్ళకు ఒక నిర్లక్ష్యం. నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఇది చూసి ఏ రకంగా తెచ్చుకున్నారో తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ ఉండవలసిన అక్కడ లేవు అని నేను అనుకుంటున్నాను. మేబీ రాంగ్ ఆర్ రైట్, లేకపోతే ఎవడో నవ్వుతాడండి సామాన్య ఇక్కడ వచ్చి చూడకపోతే. ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి, ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేపాయినా. నేను ఇప్పుడు అక్కడ హాస్పిటల్ అక్కడికి వెళ్దాం అనుకున్నాను, ఇక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా అందరం మా నాయకులు అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. పోలీసులు అడిగాను, లేదండి ముఖ్యమంత్రి వస్తున్నారు, దాంట్లో మనం కాంట్రవర్షన్ ఉండకూడదు, వాళ్ళు వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని సరే వాళ్ళు వెళ్ళిన తర్వాత వస్తామని చెప్పాము. అంత అంత ఉందాక పరిస్థితి అందుకే నో అని వెళ్ళలే కదా కదండి. అది సాంప్రదాయం, అది పద్ధతి. ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగినా వ్యవస్థకి నష్టం జరగకూడదు, వ్యవస్థను కాపాడుకుని చేయాలి, ప్రజలకు నమ్మకం కలగాలి. పర్వాలేదు ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి పర్వాలేదు, ప్రభుత్వం అంటే వ్యవస్థ, వ్యవసాయ నమ్మకం పోతే ఎలాగా, అది పోయింది ఎడుపు అది చూస్తే అది ఆత్మ చూస్తే. బాధాకరమైన సంఘటన, చాలా బాధేస్తుంది. నిన్నటి నుంచి కూడా నేను చూశాను, ఇది ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. అదే మరి ఒక ప్రభుత్వం కూడా వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది కూడా ఒక డెమాన్స్ట్రేషన్. అది ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా కంపెనీ, ఇది రెడ్ కేటగిరీలో ఉండే కంపెనీ. 17 మంది చనిపోవడం, ఇంకా ఒక 7 మంది, ఒక అతనికైతే 54% బర్న్స్ ఉన్నాయి, ఒక అతనికి 24% ఉన్నాయి, ఒక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి, మిగిలిన వాళ్ళు మోర్ ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి. అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ కానీ కొంచెం సీరియస్ ఇంజురీస్ కానీ ఉన్నాయి. ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ కావడం ఇలాంటి సంఘటన కూడా ఉన్నాయి. నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది సీరియస్గా ఉండేవాళ్ళందరినీ పరామర్శించాను. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి కేజీహెచ్కి వెళ్ళి ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అన్ని పోస్ట్ మార్టంకి వచ్చి కుటుంబ సభ్యులు బాధితులు వచ్చారు వాళ్ళని పరామర్శించాను, ఓదార్చాను. కానీ కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది. 4 నెలల ప్రెగ్నెంట్, లేకుంటే ఒక బాబు కూడా 2 ఏళ్ళు కూడా కాలేదు మ్యారేజ్ అయ్యి అతను చనిపోయి ఆ అమ్మాయిని చూస్తే చాలా బాధేస్తుంది. ఇలాంటి సంఘటనలు చాలా సంఘటనలు, ఒక హృదయ విదారకమైన సంఘటనలు జరిగాయి. అవి చూసిన తర్వాత వాళ్ళందరితో మాట్లాడి ఒక భరోసా ఇచ్చాం. భరోసా ఇచ్చి మొత్తం అనౌన్స్మెంట్ కూడా మీరు ఒకసారి చూస్తే బాధితులందరికీ చనిపోయిన వాళ్ళందరికీ 1 కోటి రూపాయలు ఆర్థిక సహాయం చేయడం, సీరియస్గా ఇంజురీ అయిన వాళ్ళకి 50 లక్షలు ఇవ్వడం, లైట్ ఇంజురీస్ ఉంటే అలాంటి వాళ్ళకు కూడా 25 లక్షలు ఇవ్వడం, ఈ 3 కేటగిరీస్ కింద అనౌన్స్ చేశాం. ఈరోజే ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ చెక్కులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు, మిగిలిన వాళ్ళు కూడా ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూట్ చేయమని ఆదేశాలు ఇచ్చాను, అవి కూడా ఇమీడియట్ గా ఇస్తాం. అయితే మనం ఆర్థిక సహాయం చేయొచ్చు కానీ
కుటుంబాలు తేలేం. ఆ కుటుంబం వాళ్ళు మనం తేలేం, అది జీవితాంతం తీరని లోటు. రెండో పక్కన కూడా సేఫ్టీ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విషయాలు కూడా నేను చెప్పడం మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫార్మా కంపెనీలు మీరు చూస్తే వేపర్ క్లౌడ్ ఎక్స్ప్లోజన్, దీంతో మొత్తం అక్కడ ఉండే ముందుగానే ఇది ఇన్ఫ్లేమబుల్, అది సరిగా మేనేజ్ చేయకుండా కానీ కారణాలు ఏమైనా కావచ్చు, జస్టిఫికేషన్ ఉండొచ్చు, జస్టిఫికేషన్ లేకపోవచ్చు, కానీ ప్రాపర్ ఎస్ఓపి ఫాలో కాలేదు అనేది క్లారిటీ. ఎవరైనా సరే ప్రాపర్ ఎస్ఓపి ఫాలో అయితే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఈరోజు మనం ఇక్కడ చూస్తే టోటల్గా ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఈఎస్సీజెడ్లోకి వస్తే అచ్యుతాపురంలో 1949 ఎకరాలు ఉంది, ఇక్కడ 95 ప్లాట్లు ఉన్నాయి, 66 ప్లాట్స్ లో ఇప్పటికే అలాట్ చేశారు, అందులో 36 వచ్చాయి, 26 పనిచేస్తున్నాయి. ఇది మొత్తం ఇదే కాకుండా ఇంకొక పక్కన కూడా మనకు ఫార్మా ఇంగూరు కూడా ఉంది. ఈ రెండు ఫార్మా యూనిట్లు కూడా ఇక్కడనే మనం చూస్తే 280 యూనిట్లు, 208 యూనిట్లు వస్తాయి, బోత్ ఎస్సీజెడ్ నాన్ ఎస్సీజెడ్ రెండు కలిపి. అలాంటిది ఇది ఇంకా పూర్తిగా ఫుల్ ప్లెడ్జ్లో ఈ సెక్యూరిటీ స్టాండర్డ్స్ కానీ ఇవి కూడా జరగలేదు. ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే లాస్ట్ 5 ఇయర్స్లో 1924 మొత్తం ఇక్కడికి వస్తే దగ్గర 119 ఇన్సిడెంట్ జరిగాయి విశాఖపట్నం, అందులో 120 మంది చనిపోయారు. 1920లో 4 జరిగాయి, 21లో దగ్గర 3 జరిగాయి, 22లో 4 జరిగాయి, 23లో మళ్ళీ 22లో 24, 21, 3, 22, 4, 23, 5, ఇప్పుడు వచ్చే కొందికి అచ్యుతాపురం ఇందుకటి, ఇంత మునిపే ఏప్రిల్లో మళ్ళా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎల్జీ పాలిమర్స్ జరిగినప్పుడు ఒక దానికి దీనికి డిఫరెన్స్ మీరు చూస్తే అది పాయిజనస్ కెమికల్, ఇక్కడ పాయిజనస్ కెమికల్ కాదు కానీ ఎక్స్ప్లోజివ్ కెమికల్. ఆ బిల్డింగ్ని మనం చూసాం చాలా భయంకరం, వాల్స్ వాల్స్ని లేపుకుంటూ అక్కడ ఉండే మనుషులు కూడా తీసేపోయి ఆ గోడకు పైన ఆ ఫెన్సింగ్ మీద పడేసే పరిస్థితి వచ్చింది. అంటే అంత పవర్ఫుల్ బ్లాస్ట్ అయ్యే పరిస్థితికి వచ్చింది. దీన్ని చూసినప్పుడు అక్కడ సంఘటనని మీరు ఎగ్జామిన్ చేశారు కాబట్టి నేను మాట్లాడడం లేదు డీటెయిల్స్ అన్ని. దీని మీద మనం ఒకసారి చూస్తే పాలిమర్స్ అయినప్పుడు ఒక ఐఫోర్ కమిటీ కూడా వేశారు. ఆ ఐఫోర్ కమిటీ వేశారు, నామమాత్రంగా ఆర్డర్స్ ఇష్యూ చేశారు, ఎగ్జిక్యూషన్ 0. దీనివల్ల టోటల్గా ఈరోజు ఈ పరిస్థితి వచ్చే పరిస్థితి. దానిపైన మీరు చూస్తే GO 156 ఒకటి రిలీజ్ చేశారు. కాకినాడలో ఒక సంఘటన జరిగితే అప్పుడు కూడా GO 79 రిలీజ్ చేశారు, కానీ రెగ్యులేటరీ అథారిటీస్ మాత్రం నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు తప్ప ఎక్కడ యాక్షన్స్ తీసుకునే పరిస్థితులు లేరు. దానివల్ల రిపీటెడ్గా జరుగుతున్నాయి. ఏది ఏమైనా దీన్ని నేను డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు చెప్తాను, కానీ నేను ఇంకా డీటెయిల్స్ ఫర్దర్గా వెళ్ళడం లేదు. ఫర్మ్ యాక్షన్ తీసుకుంటే తప్ప ఇక్కడ ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టలేం. ఐ వాంట్ టు గో వెరీ క్లియర్లీ, నేను ఒకసారి అప్పీల్ చేస్తున్నా ఆల్ ఇండస్ట్రియలిస్ట్లకి, మీరు కూడా ఈ రెడ్ కేటగిరీలో ఉండే ఇండస్ట్రీస్ అన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు మాకు కూడా గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ ఇండస్ట్రీ రావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి, వెల్త్ క్రియేట్ చేయాలి, అదే సమయంలో ప్రజల సేఫ్టీ కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకే ఆల్ ఇండస్ట్రీస్ని ఈ మీటింగ్ ద్వారా నేను పిలిపిస్తున్నా, ఇమ్మీడియట్గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి. ఇంటర్నల్ ఆడిట్ చేసుకొని తద్వారా మీరు ఏమేం చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి.